హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చినా వెంటనే మీకు తెలియజేసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమయానుసారంగా తెలుసుకోవాలనుకుంటే కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మేము అంతగా సపోర్ట్ చేయండి. మిత్రులందరికీ, బంధుమిత్రులకు తోటి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ ప్రభుత్వం అయితే తాజాగా మరోసారి దొంగ పెన్షన్లన్నీ కూడా కట్ చేయబోతున్నారు. సో ఎవరెవరి కట్ చేయబోతున్నారు, దీనిలో ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో డిలీట్ అయితే చేయబోతున్నారట. సో ముఖ్యంగా ఇందులో చూసుకున్నట్లయితే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. చాలామంది సదరం స్లాట్లో దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి దాదాపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారట. ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది, అధికారులు వీటిని ఏరవేస్తున్నారు. ఏ రకంగా అంటే ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్లు తెచ్చుకునే దివ్యాంగుల్లో చాలామంది వాళ్లకు నిజంగా ఆసరా పెన్షన్లు దివ్యాంగుల కోటాలో ఇవ్వకూడదు. మరి ఎందుకు వస్తుంది, అసలు ఎలా వచ్చింది, తప్పిదాలు ఎలా జరిగింది, సో వారందరినీ కూడా గుర్తిస్తున్నారు. మళ్ళీ రీచెకప్కి అయితే పంపిస్తారు తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఆసరా పెన్షన్ సర్టిఫికేట్లు తీసుకునే వాళ్ళందరికీ కూడా. సో దానివల్ల అంటే కొన్ని కారణాల వల్ల ప్రధానంగా చెవిటి కావచ్చు, మూగ, వీళ్లకు బయటికి కనిపించదు. కొంతవరకు చెవిటి మూగ ఉన్నా కూడా అది మేనేజ్ చేసి సర్టిఫికెట్లు తెచ్చుకొని దొంగ సర్టిఫికెట్లు పెన్షన్లు అయితే పొందుతున్నారు. అటువంటి వారందరినీ గుర్తించారనమాట. సో వాళ్ళు తిరిగి మరోసారి రీచ్ చెకప్కి అయితే పంపిస్తున్నారు. కొంతమంది మెంటలీ డిసేబిలిటీ పర్సన్, ఆ వాళ్ళని కూడా చూడంగానే గుర్తుపట్టవచ్చు, కానీ కొంత గాయాలయ్యి దెబ్బలయ్యాయి ఈ రకంగా చెప్పేసి వాళ్ళు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుర్తించారు, వారందరినీ మరోసారి కట్ చేయబోతున్నారు. ఇక దీంతో పాటు తెలంగాణలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు దాదాపు 2-3 రోజుల్లో మనకు పూర్తి అవుతుంది. అంటే ఈ నెల 21 తారీఖు నుంచి జిల్లాల వారీగా పెన్షన్లు అయితే అందిస్తున్నారు. ఒక జిల్లాకు 20 తారీఖున, మరొక జిల్లాకు 26 తారీఖున, మరొక జిల్లాకు 27 తారీఖున అయితే అందిస్తున్నారు అన్నమాట. ఇప్పటివరకు దాదాపు 50% వరకు పెన్షన్లు అయితే తీసుకున్నారట. సో మొత్తం మీద అయితే పెన్షన్లు తీసుకునే వారు ఎవరైనా ఉన్నా సరే, మీరు ఏ రకంగా పాత నెల గ్రామాల్లో ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ లేదంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకోవచ్చు. పాత పెన్షన్లే అందిస్తున్నారు 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు. 16 రూపాయలు తప్పనిసరి అడిగి తీసుకోవాలని ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మొత్తం మీద అయితే తెలంగాణలోని బట్టి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం అయితే తాజాగా ఒక గుడ్ న్యూస్ కూడా అందించింది అనమాట. సో మొదటి విడతలో వచ్చేసి ఫస్ట్ అయితే చెక్అప్ అయితే చేసిన తర్వాత అనర్హులు ఉన్నట్లయితే డిలీట్ చేస్తారనమాట. తర్వాత ప్రభుత్వం ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ అధికారులు వాళ్ళను గుర్తిస్తున్నారన్నమాట, నిజమైన లబ్ధిదారులు. అవి పూర్తయిన వెంటనే ఫైలు సీఎం దగ్గరికి వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే అందించబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్, ఈరోజు వచ్చినటువంటి తాజా సమాచారం అండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తానండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి.